టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోహిత్ వారసుడు ఎవరన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హార్దిక్ పాండ్యానే జట్టును నడపడం ఖాయమంటూ మాజీలు వాదించారు. లీడర్షిప్ గ్రూప్ లో హార్దిక్ కు తిరుగుండదని అన్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అభిమానులు కూడా ఊహించని రీతిలో సూర్యకుమార్ యాదవ్ తెరపైకొచ్చాడు, టీమిండియా కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్ గా వచ్చిన అవకాశాలను సూర్యకుమార్ యాదవ్ పక్కాగా వినియోగించుకుంటున్నాడు. రోహిత్ కి సరైన వారసుడిని తానే అని నిరూపించుకుంటున్నాడు. భారత జట్టుకు మరింత దూకుడు చూపించేలా సక్సెస్ అవుతున్నాడు. గంభీర్ సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ కూడా అదురుసనిపిస్తోంది. భారత క్రికెటర్లు సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా దంచేస్తున్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పరుగులు మోత మోగించేందుకు ట్రై చేస్తున్నారు. ఓపెనర్ల నుంచి టైలెండర్ల వరకు అగ్రెసివ్ ఆట తీరునే చూపిస్తున్నారు. సహచరులను ఎంకరేజ్ చేయడంలో సూర్యకుమార్ యాదవ్ కూడా ముందుంటున్నాడు. సహచరుల సక్సెస్ ను తన సక్సెస్ లా భావిస్తున్నాడు. ఎప్పటికప్పుడు మద్దతుగా నిలుస్తున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తున్నాడు. పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ తో భారత జట్టును నడిపిస్తున్నాడు. బౌలింగ్ వనరులను కూడా అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. అవసరాలకు తగినట్టుగా బౌలర్లను మార్చేస్తున్నాడు. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. కెప్టెన్ గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనకు ఏం కావాలో ప్లేయర్లకు క్లారిటీగా చెబుతున్నాడు. గౌతీ గైడెన్స్ లో కుర్రాళ్లను నడిపిస్తున్నాడు. ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ జట్టులో లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం టెన్షన్ పడలేదు. బెంచ్ స్ట్రెంత్ ను పరీక్షించుకున్నాడు. 2027 టీ20 వరల్డ్ కప్ ను మనసులో పెట్టుకుని ప్రణాళికలను అమలు చేశాడు. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో అద్భుత విజయాలను అందుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మూడో మ్యాచ్ లోనూ సంజునే ఓపెనర్ గా బరిలో దింపాడు. అందుకు తగినట్టే సంజు శాంసన్ సూపర్ సెంచరీ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో గంభీర్, సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మెస్మరైజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ కూడా ఎప్పట్లాగే డిపెండబుల్ అనిపించుకున్నాడు. రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా నేచురల్ గేమ్ ఆడేశారు. బౌలర్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. బంగ్లాదేశ్ ను వణికించేశారు. పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాక ముందుగా శ్రీలంకతో సిరీస్ లో, ఇప్పుడు బంగ్లాదేశ్ తో సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ తీన్మారాడేశాడు. బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విజయాలతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. సిరీస్ సిరీస్ కు ఒక్కో మెట్టు ఎక్కుతూ రేంజ్ పెంచుకుంటున్నాడు.